హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షేప్స్కి ఎలా డాట్స్ పెట్టుకోవాలో, అలాగే షేప్ లోడింగ్ ఎలా చేసుకోవాలో, షేప్స్ డాట్ని నీట్గా ఎలా కుట్టుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. నేను చెప్పాను కదా, లైనింగ్ క్లాత్ని ఇలా పై క్లాత్ జారిపోతూ ఉంటుంది అనుకోండి, కుట్టేటప్పుడు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను అప్పుడు ఏం చేస్తాను చెప్పాను కదా, ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను, ఫెవిగ్రిల్ గమ్ముతో అంటించేస్తాను. అంటించేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసి, ఇది కొన్ని చూసారు కదా, నేను అంటించిన క్లాత్, మిషన్తో జాయిన్ చేసిన క్లాత్ కాదు ఇది. ఇప్పుడు చూడండి, నేను డాట్స్ని ఆది జాకెట్తో ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాను, ఆ తర్వాత ఆ డాట్స్ని ఏ విధంగా కుడతానో కూడా చూడండి. ఇప్పుడు మెయిన్ షేప్ వచ్చేసి 2½ ఇక్కడి నుంచి కొలుచుకోవాలి, 2½కి ఉండాలి. అక్కడికి మార్కింగ్ చేసుకొని దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి కరెక్ట్గా. 3 అది షేపు, ఒక మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే 3 అయితే సరిపోతుంది, లేదంటే షేప్ని బట్టి మనం అటు ఇటు చేసుకోవచ్చు. చూసారు కదా, 3కి పెట్టాను. దీని మధ్యలో దీని పొడవును కొలుచుకోవాలి, మధ్యలో 3 ఇంచెస్ పొడవు అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో గీసుకోండి. ఈ షేప్ని, ఈ షేపే మెయిన్ అనమాట. ఇది కరెక్ట్గా లేదనుకోండి, మనకి షేప్ అనేది కరెక్ట్గా నుంచోకుండా అదొక రకంగా నీట్గా అనిపించదు. తర్వాత ఉక్సులు పట్టే దగ్గర షేప్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనం మధ్యకి ముడిస్తే ఎక్కడికి వస్తుందో అక్కడికనమాట. దాని పొడవు వచ్చేసి 2½ పెడితే సరిపోతుంది. కింద వెడల్పు వచ్చేసి 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి. అది ఉక్సులు పట్టే దగ్గర 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. అదే నేను గోర్తో చూపించాను కదా, అది. అలాగే చంకలో కూడా డాట్ వేస్తాం కదా, అది కరెక్ట్గా మనం చంకలో తీసుకున్నప్పుడు 6కి తీసాం కదా, కరెక్ట్గా 6కి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి దాని పొడవు 3 ఇంచెస్ ఉండాలి. 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూసారు కదా, అది మెయిన్ మనం ఇందాక అక్కడ ఫస్ట్ పెట్టుకున్న డాట్కి కరెక్ట్గా ఆపోజిట్లో రావాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా దీని పొడవు వచ్చేసి 3 తీసుకున్నాం మనం, 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు డాట్స్ పెట్టడం అయిపోయింది, కానీ ఈ చంకలో డాట్ కూడా 1/2 ఇంచు వెడల్పు పెట్టుకొని 3 ఇంచు పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి. చంక కింద డాట్ కూడా కొంతమంది ఈ డాట్ అయిపోయింది కదా, ఇప్పుడు చంక కింద డాట్కి వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ చంక కింద డాట్ వస్తుంది. ఇది అందరూ పెట్టుకోరు, ఇది ఆప్షనల్. అవసరం అనుకుంటేనే, నేను పెట్టడం లేదు ఊరికే, అసలు ఇలా పెట్టాలని చూపిస్తున్నాను. మధ్యకి మడిస్తే ఎక్కడికి వస్తుందో అక్కడికే చంకలో డాట్ కూడా పెట్టాలి. దాని వెడల్పు వచ్చేసి 1/4 ఇంచు అయితే సరిపోతుంది. కరెక్ట్గా 1/4 ఇంచు పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది పెట్టుకుంటే. నేనైతే పెట్టడం లేదు, ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఆ విధంగా కొలుచుకోవాలని చూపించడానికే నేను ఇప్పుడు మార్కింగ్ చేశాను. ఇప్పుడు నేను కుడుతున్నాను చూడండి, ఫస్ట్ నేను ఉక్సుల దగ్గర డాట్ని ఈ విధంగా కుడుతున్నాను. ఇలా మడత పెట్టుకొని ఇటువైపు నేను డీస్తో మార్కింగ్ చేసుకున్నాను, అది మీకు కనపడటం లేదు. కరెక్ట్గా డీస్తో మార్కింగ్ చేసుకొని అది క్రాస్ లెవెల్లో రావాలండి, స్ట్రైట్గా రాకూడదు. క్రాస్ లెవెల్లో వస్తేనే మీకు ఆ డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ డాట్ చూసారు కదా, ఇలా క్రాస్ లెవెల్లో వస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ చూడండి ఏ విధంగా పట్టుకోవాలో. ఇదిగోండి, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా పట్టుకొని ఇలా జాయిన్ చేసుకొని ఇది సమోసా ఆకారం షేప్లో రావాలంటే ట్రయాంగిల్ షేప్లో. చూసారు కదా, గుర్తు పెడుతున్నాను ఊరికే, మీకు అర్థం కావాలని. నాకైతే కనపడుతుంది ఈ డిస్క్కి, మీకైతే అర్థం కాదని మళ్ళీ ఒకసారి గీసి చూపించి దాని మీదే, ఇప్పుడు నేను గీసాను కదా, దాని మీదే కుట్టుపడాలండి. దాని మీదే కుట్టు వేసేసాను. ఇప్పుడు చంకలో డాట్ కుడదాము. ఇప్పుడు చంకలో డాట్ కూడా సేమ్ అలా అదేవిధంగా అటువైపుకి మడుచుకొని ఇలా క్రాస్ లెవెల్లో 1/2 ఇంచు వెడల్పుతో కుట్టేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం డాట్స్ వేస్తే ఎటువంటి షేప్కైనా కరెక్ట్గా వచ్చేస్తుందండి. మెజర్మెంట్స్ ప్రకారమే కదా మనం తీసుకుంది, అలా మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఒకసారి చూడండి, ఈ షేప్ అనేది మరీ కొనగా కాకుండా ఇలా రౌండ్ షేప్లో రావాలన్నమాట, అప్పుడు నీట్గా ఉన్నట్టు. ఈ సంకలోది అనేది మనకి ఆప్షనల్ అని చెప్పాను కదా, నేనైతే వేయటం లేదు. ఇదిగోండి చూసారు కదా, ఇలా రౌండ్ షేప్ రావాలి షేప్. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇప్పుడు షేప్ పట్టి స్టిఫ్గా ఉండాలని వేరే క్లాత్ కూడా యాడ్ చేశాను నేను. ఇది రెండు లైనింగ్ క్లాత్లేనండి, అసలు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది, మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది. ఇది ఏ విధంగా పెట్టుకోవాలంటే
మెయిన్ క్లాత్ మధ్యలో ఉండాలి. చూడండి, నేను సర్ది చూపిస్తాను, ఎందుకంటే మెయిన్ క్లాత్ పైకి రావాలి కదా, అందుకని మెయిన్ క్లాత్ మధ్యలో ఉండాలి. చూసారు కదా మెయిన్ క్లాత్ మధ్యలోకి వచ్చింది, అటు ఇటు లైనింగ్ క్లాత్ పెట్టానన్నమాట. అవతల క్లాత్ నేను స్టిఫ్ కోసం అని పెట్టాను. చాలామంది అది మందంగా ఉండే క్లాత్ని యాడ్ చేస్తారు, నేను కూడా అదే విధంగా అదే క్లాత్ని యాడ్ చేశాను మందంగా ఉందని. మధ్యలో క్లాత్ మెయిన్, అటు ఇటు లైనింగేనండి. ఇదిగోండి ఈ విధంగా ఒక పాదం ఇంచు ఖర్చుతో కుట్టేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. అది చూసారు కదా మెయిన్ క్లాత్ పైకి వచ్చేసింది, అటు లైనింగ్ మెయిన్ క్లాత్ పైకి వచ్చింది, ఇటు మనకి కావాల్సిన మెయిన్ క్లాత్ పైకి వచ్చింది. వేస్టేజ్గా మనం స్టిఫ్ కోసం వేసుకున్న క్లాత్ మాత్రం మధ్యలో ఉండిపోయింది. ఈ విధంగా పెట్టుకుంటే కనుక మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి, మీకు అర్థమైంది కదా. తర్వాత దీని మీద కూడా ఒక కుట్టు వేయండి. నేను రెండు కుట్లు వేస్తాను, ఎందుకంటే చూడటానికి షోగా ఉంటుంది కదా, అందుకని రెండు కుట్లు వేస్తున్నాను. రెండు కుట్లు వేశాక ఇప్పుడు షేప్ లోడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చక్కగా నీట్గా కట్ చేసుకున్నాక షేప్ లోడింగ్ని చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా వీడియోలో మనం నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి మెయిన్ క్లాత్ని. ఈ విధంగా కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇటు సైడ్ అయితే రోల్ చేయకూడదండి, ఇదిగోండి ఇటు సైడ్ రోల్ చేయాలి. ఇటు సైడ్ రోల్ చేసుకొని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఈ రెండు ప్లేసెస్ని జాయిన్ చేయాలి. జాగ్రత్తగా సర్దుకుంటూ జాయిన్ చేయండి, ఎందుకంటే లోపల క్లాత్ మీద కుట్టు పడింది అనుకోండి మళ్ళీ మనకి ఇప్పుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా లోపల క్లాత్ మీద కుట్టు పడకుండా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్నాక ఈ లోపల క్లాత్ని బయటికి లాగాలి నెమ్మదిగా. ఇదిగోండి లోపల క్లాత్ని నెమ్మదిగా బయటికి లాగండి. చూసారు కదా అసలు కుట్ అనేది మీకు ఎక్కడా కనపడం లేదు. దీన్ని లోడింగ్ అంటారండి. ఫస్ట్ మనం షేప్స్ ఎలా డాట్స్ పెట్టుకొని ఎలా కుట్టుకోవాలో చూసాము, తర్వాత షేప్ లోడింగ్ కూడా చూసాము. ఇప్పుడు ఒక్కసలు పట్టిని ఎలా కుట్టుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు మనం లోడింగ్ చేసాం కదా, పైన ఒక కుట్టు వేస్తే ఇంకొద్దిగా నీట్గా ఉంటుంది, అందుకనే పైన కూడా ఒక కుట్టు వేసేసాను. ఈ ప్లేస్ని మాత్రం కుట్టులోకి వెళ్ళనివ్వకూడదండి, ఇలా వెళ్ళిందనుకో మనకి షేప్ అనేది మొత్తం పాడైపోతుంది. ఈ ప్లేస్ని ఇలా మడత పెట్టుకొని మనం మిగతా అంతా కుట్టుకోవాలి. చూసారు కదా చక్కగా రౌండ్ షేప్లో ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ని హెచ్చు దగ్గర లేకుండా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకొని దానికి సరిపడా స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకొని దీనికి జాయింట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కుట్టేది ఉక్సుల పట్టి, కాజాల పట్టి కాదు, ఇది ఉక్సుల పట్టి అండి.
ఇవన్నీ ఈ విధంగా కుట్టాం కదా. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి అయితే ఈ విధంగా కుడతారు. అదే కాజాలు పట్టి అనుకోండి, ఇట్లా పెట్టి ఇట్లా వేస్తారు. వెనకాల ఎంత నీట్గా రావాలి ఇట్లా వస్తుంది. ఇది కాజాలు పట్టి ఇప్పుడు నేను కుట్టేది ఉక్సులు పట్టి పూర్తిగా మడత పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక నెక్కు క్లాత్ని కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇలా ఒక పాదం ఖర్చుతో చక్కగా కుట్టేసుకొని ఇప్పుడు నెక్కుకు మాత్రం ఇప్పుడు మనం ముక్సులు పట్టికి స్ట్రైట్ లెవెల్లో క్లాత్ తీసుకున్నాం, నెక్కుకు మాత్రం క్రాస్ లెవెల్లో తీసుకోవాలి. ఎందుకంటే నెక్ అనేది మనకి రౌండ్ షేప్లో ఉంది కాబట్టి క్రాస్ లెవెల్లో తీస్తేనే అది మనకి కుట్టాక అటువైపు తిప్పుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. ఇది స్టార్టింగ్ ఇలా మడత పెట్టేసేయండి. మడత పెడితే మనకి ఈ ఎండింగ్లో నీట్గా పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్కి క్లాత్ని రౌండ్ షేప్లో చక్కగా జాయింట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా మడత పెట్టుకుంటూ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ తిరిగే చోట చిన్న చిన్న ఈ కత్తెరతో డాట్స్లో పెట్టుకుంటే మనకి ఆ రౌండ్ షేప్లో తిరిగే ప్లేస్లో నీట్గా రౌండ్ షేప్ అనేది తిరగటానికి అది హెల్ప్ అవుతుంది. తర్వాత దీన్ని ఇటువైపు తిప్పి దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి అవతల చేతి పని చేసే అవసరం ఉండదండి. ఎందుకంటే క్లాత్ని నేను స్టార్టింగే మడత పెట్టేసి కుట్టేశాను కాబట్టి ఇంకా మనకి చేతి పని చేసే అవసరం ఉండదు. ఇంతేనండి, అయిపోయింది. డాట్స్ వేయటం, షేప్ లోడింగ్ చేయటం, డాట్స్ని మార్కింగ్ చేయటం, చూసారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. మర్చిపోవద్దు.